ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇంటి వద్దకే తపాలా బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నట్లు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టిఎన్ శ్రీనాథ్ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన తపాలా సేవల సమీకృత సమ్మేళనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోస్ట్ ఆఫీస్ అంటే ఇల్లు మనది అనే భావన ప్రజలకు తపాలా వ్యవస్థకు మధ్య 160 సంవత్సరాల అవినాభావ సంబంధం కలిగి ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగి ఉన్న ఏకైక సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్ అని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే సుమారు 160,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆధునిక టెక్నాలజీతో ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు కేవలం మొబైల్ మైక్రో ఏటీఎం ద్వారా గ్రామీణ తపాలా సిబ్బందిచే అందించగలుగుతున్నామని వివరించారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న డిజిటల్ బ్యాంకింగ్ సేవల సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఆమె సూచించారు. ఏ ఇతర బ్యాంకులు అందించినటువంటి సేవలను కేవలం తపాలా వ్యవస్థ మాత్రమే అందించడంలో సఫలీకృతమై విజయం సాధించామని, ఇది కేవలం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు దక్కిందని ఆమె నొక్కి చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్ర బాబు మాట్లాడుతూ, పోస్టులో ఉన్నటువంటి సౌకర్యాలు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు బృహత్తర సంకల్పంతో తపాలా సేవల సమీకృత సమ్మేళనం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పోస్టులో ఉన్న 168 రకాల సేవలను అందించగలుగుతున్నామని చెప్పారు. తపాలా సేవలను మరింత మెరుగుపరచుకోవడానికి డీసీడీపీ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఎస్పీ ఎల్వీ మురళీ కుమార్ పేర్కొన్నారు. తపాలా సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీ నరేంద్ర బాబు, ఎస్పీ మురళీ కుమార్, ఏఎస్పీ సంపత్రెడ్డి, సీనియర్ మేనేజర్ రామ్జీ, పోస్టల్ ఇన్స్పెక్టరు సావిత్రి, రఘువీర్, ఎంఓలు డి శ్రీనివాస్, శంకర్, యూనుస్, వెంకటేశు, ఉమాకాంత్, శ్రీనివాస్ రెడ్డి, సబ్ పోస్ట్ మాస్టర్ రాఘవేందర్ గౌడ్, రిటైర్డ్ ఎంఈఓ చంద్రమౌళి, రిటైర్డ్ తెలుగు పండిత్ హరిదత్తు, బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం జేసుదా, ఏఎంఎస్ ప్రిన్సిపల్ జోహర్, జబీన్ డైరెక్టర్, ఆసం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, తపాలా సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.